మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఉదాహరణ చెప్తాను, నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు. ఒక కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను. కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది. ఆ ఏమవుతుందో, వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్కపిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయి బతికిపోయి కుయి 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 అందనుకోండి, అమ్మా బతికిందిరా బాబు, ఇది ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని, ఈ దిక్కుమాలిన కుక్కపిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది. అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని. ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది, నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు, అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ 5 జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే, అన్నీ విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది? అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనసు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు, మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు, మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు, మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి. మీకు నేను ఒక కుక్క పిల్ల ఉదాహరణ చూపించా, కుక్క పిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది, అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవడం, అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారము మనసులో లేదనుకోండి అది పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయి అనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివర నిలబడ్డారు, రైలు వెళ్ళిపోతుంది, అకస్మాత్తుగా ఈ చెప్పు జారిపోయింది ఒక ఆల్ది, వెంటనే రెడ్డో చెప్పు వదిలేశారు. పక్కనున్నవాడు అన్నాడు, అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, రెండు వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను. అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయి ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు
దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండాలు కనపడతాయా? భాగవతం 12 స్కంధాలు ఉంటాయా? భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పోను పువ్వేసి నమస్కారం పెడతావా? ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా? మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి, పెద్దవాళ్ళ గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతుంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ రెండు అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు, నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది, అది ఉండకూడదు, అది దాటగలగాలి. ఎందుకని? ఆయనకి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాననుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది. వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను, ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం, చిన్న ప్రతిబంధకం వచ్చింది. కాదు, నాకిచ్చిన వాడు ఉన్నాడు, వాడు నాకిచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడికి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు, నిజంగా వాడు లేనివాడు కాడు. ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏమిటి, ఒకడికి అవసరం ఉంది, ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకటికి బట్టలు లేవు, ఒకటి దగ్గర బోల్డన్ని పంచల చాపలు ఉన్నాయి, ఓ పంచల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని? భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు, ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే. లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను? ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది. ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి, ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడొకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరు అందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభమవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభమవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి, భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి. కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. ఆయన కాడియుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు, శ్రీవేంకటాద్రిశిఖరై శరసశ్రుతీనాం అంటూ, స్వామి నువ్వు ఆ కాళియుడి పడగల మీద పాదాలు పెట్టావు, వెంకటాచల పర్వతాల మీద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం. ఆయన పావు మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి? లోకంలో ఎవడైనా చేస్తాడా పావు పడగల మీద, 101 పడగల మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు.
వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసమాటోపముచూపబాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోణితం వెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మజ్జములు మ్రోయం తీరగోపౌ ఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచక్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. నూటొక్క పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నిత్తురు కారిపోయి ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైన చూడకరాని ఈ మహనీయ పాదముల్. స్వామి, మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోడు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. కాలి గోటి కాంతి దొరకదొరాయింది, ఆయన్ని చూడగలిగావు. కాళీయుడు అని అంతదృష్టవంతుడివి, నూటొక్క పడగల మీద నాట్యం చేశాడు ఎవరికోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాల బాలురు మరణించారు, వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు. పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసం అది? ఆయన కోసం కాదు, గోపాల బాలుల కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా, ఇంకింతకన్నా ఏం కావాలండి?